మహిళా సంక్షేమం కోసం మహిళా శక్తి పథకం గురించి మన నాన్నగారు దృష్టిలో పెట్టారు. యువకుల యొక్క బాధను గురించి చెప్పారు. జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ లేదు, పాడు లేదు. ఎందుకు ఎయ్యరు? అప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, ఎందుకు ఎయ్యరు? జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ ఎందుకు ఎయ్యరు అని అడిగి నేను వేస్తానన్నాడు. ఇంతవరకు జనవరి 1 ఎన్ని అయిపోయినాయో. ప్రత్యేక హోదా తీసుకొస్తే ఉద్యోగాల పరంపర వస్తుంది, పరిశ్రమలు ఆటంతటి అవే వస్తాయి, నాకు 25 పార్లమెంట్ సభ్యులని ఇవ్వమన్నాడు. ప్రత్యేక హోదా ఎక్కడుంది? మెడలు వంచుతాను కేంద్ర ప్రభుత్వాన్ని అని ప్రగల్భాలు పలికాడు. వంచుతూనే ఉన్నాడు మెడలు కేంద్ర ప్రభుత్వం దగ్గర, నరేంద్ర మోడీ గారి దగ్గర. ప్రత్యేక హోదా లేదు. ఇట్లా వస్తున్నాయి చూసుకుంటే. అందుకోసమే లోకేష్ గారు పాదయాత్రలో యువత యువకులు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. వారందరూ కూడా వాళ్ళ ఆశలకు ఆలోచనలు అందుకోసం యువగళం పాదయాత్రలో యువగళం పేరు మీద నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఒక ఆలోచన వచ్చింది లోకేష్ గారికి. దాని మీద 3000 రూపాయలు చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులకు ఉన్న వాళ్ళకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆలోచన చేశారు. అది కూడా అమలు అవ్వబోతుంది గత రాబోయే 3 నెలల్లో. అంతేకాదు, ఉద్యోగాల కల్పనలో రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం జనసేన సంయుక్త ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కానీ ప్రైవేటు కానీ స్వయం ఉపాధి పథకాల ద్వారా కానీ 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా ఆలోచనలు ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఇది కూడా సూపర్ 6లో ఒక భాగం. ఇటువంటి అంశాలన్నిటి మీద ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. ఇప్పుడే మనం జై హో బీసీ పేరు మీద గుంటూరు పార్లమెంటు పరిధిలో 2 ప్రచార రథాలని తయారు చేసి బీసీల యొక్క చైతన్యం కోసం ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేసుకుంటూ ఈ సూపర్ 6లో మరొక అంశం ఏంటంటే షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగలకు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో, అత్యాచార నిరోధక చట్టం ఏదైతే ఉందో, అటువంటి చట్టాన్ని లోకేష్ గారి దృష్టికి యువగళం పాదయాత్రలో బీసీ సహదారులందరూ కూడా తెలియజేశారు. బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఆ దిశగా స్టడీస్ చేస్తున్నారు. ఖచ్చితంగా చట్టం తీసుకురావాలని ఒక హామీగా కూడా మనకి ఇచ్చారని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా మరి శ్రీనివాస్ గారు చెప్పారు ఇందాక, మాట తప్పాడు, మాట తప్పను మడం తెప్పను అన్నవాడు. అన్ని విషయాల్లో మాటలు తప్పాడు. అమరావతి రాజధాని విషయంలో కూడా మాట తప్పాడు. మోసం చేశాడు, నయ వంచిన. జగన్మోహన్ రెడ్డిది అంతా నయ వంచిన మోసం. ఆ మోసంలో ముఖ్యమైన మోసం ఏంటంటే 10 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఎవరినైనా అడిగితే మీ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితికి నెట్టివేశాడు. ఆనాడు 33,500 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని అవమానపరిచాడు. ఆ రోజే 30,000 తగ్గకుండా రాజధాని నిర్మించాలి, భూమిని సమకూర్చాలన్నాడు. నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, మా ఆఫీస్ ఇక్కడే ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదన్నాడు. ప్రజల్ని మోసం చేశాడు, నమ్మించాడు, నయవంచన చేసి రాజధానిని నాశనం చేసేసాడు. ఈరోజు రైతులు గోడు తండ్రి భారత ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క బాధ 10 సంవత్సరాలు అయిపోయింది. విభజన జరిగి రాజధాని ఎక్కడని చెప్పుకునే దుస్థితికి ఆంధ్ర రాష్ట్రం నెట్టబడిపోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసగించబడ్డారు. ఇది అత్యంత పెద్ద మడం తెప్పుడు కాదా అని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా చెబుతున్నాం. నిన్న సభలో కూడా చెప్పారు, పులివెందుల సభలో కూడా చెప్పారు, అమరావతి రాజధానికి ఉంటుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం, యువత కళ్ళకు అవసరమైన ఉద్యోగ కల్పన కలిపే రాష్ట్రంగా తయారవుతుంది, విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు కూడిన రాజధాని నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన అన్ని చోట్ల కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మన ఇంటో చెత్త పక్కింటో బంగారం అవుతుందా అని ప్రతి చోట ఇదే సమస్య. మాకైతే మంత్రిగా చేసిన హోంమంత్రి చేసిన ఆవిడని తీసుకొచ్చి మా దగ్గర పెట్టాడు. అక్కడ ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? తమ 15 సంవత్సరాల పైగా పనిచేసిన వ్యక్తులు ఆ నియోజకవర్గం ఎందుకు వెళ్ళబోతున్నారు? రామాంజనేయులు గారి పరిస్థితి ఇంకా దారుణం. ఆయన అభ్యర్థి ఎక్కడో తెలియదు. నానిగారు నియోజకవర్గం చూద్దాం. మంత్రిగా చాలా బ్రహ్మాండంగా పనిచేశారంట. మరణాన్ని పనిచేస్తే చెల్లూరుపేటలు కదా పోటీ చేయాల. అధికార బలంతో దర్పంతో ఆర్థికమైన ఆలోచనలతో గుంటూరు నగర ప్రజల్ని
మోసం చేయటానికి విడుదల రజనీ గారిని విడుదల చేశారు ఇక్కడ. ఇది కూడా వికటిస్తుంది. అంటే ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనతో పాటు పనిచేసిన ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు. చివరికి ఇప్పుడు ఏమైపోయింది, ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి జగన్ మీద అపనమ్మకం ప్రకటిస్తున్నారు. ఎవరి కాళ్ళు ఆయన మీద, ఆయన పార్టీ నుంచి విడిపోయే పరిస్థితి ఉంది. దీన్ని బట్టి నీకు అర్థం అవుతుంది ఏంటంటే, జగన్ నమ్మక ద్రోహి, అవసరానికి మాత్రమే వాడుకుంటాడు. బీసీలని వాడుకున్నారు, ఎస్సీలను వాడుకున్నాడు, ఎస్టీలను వాడుకున్నాడు, రైతాంగ సోదరులను మోసం చేశాడు, మహిళా సోదరిమణులని అందరిని కూడా మోసం చేసి అధికారానికి వచ్చి, అధికారంకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమయ్యి ఈ రోజున ప్రజల ముందు చిత్కారానికి గురవుతున్న పరిస్థితిని మనం గమనించుకుంటి జగన్మోహన్ రెడ్డిని మార్చాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆయన ఎమ్మెల్యేలను మార్చాలనుకున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డినే మార్చాలని రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. అది రాబోయే 3 నెలల్లో జరగబోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు.